हेलो फ्रेंड्स, नमस्ते। ना पेर रविशंकर। चूडबोये टापिक एंटे बेसिक्स आफ् बॉयलर्स। बॉयलर्स अंटे एंटी मैं बेसिक नेर्चुकुंटाम। इंका इंडस्ट्रीज लो उन्न बॉयलर्स कॉन्सेप्ट्स एला उंटाई अंटे बॉयलर अंटे एंटो मनं नेनु चेप्तानु। ओकेना, अंतकु मुंदु ना चैनल गनुक सब्स्क्राइब चेयकपोते कंपल्सरी सब्स्क्राइब चेयंडि, लाइक चेसि शेर चेयंडि, कमेंट बॉक्स लो कमेंट्स चेयंडि। ओके, टापिक लो चेद्दाम। फस्ट बॉयलर अंटे एंटंटे ఒక స్టీమ్ జనరేట్ చేసేదాన్ని బాయిలర్ అంటారు. స్టీమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన వాటర్. వాటర్ ఎప్పుడు మనకి వేపర్గా మారుతుంది? స్టీమ్ అనేది ఏంటంటే ఒక వేపర్ ఇదనమాట. ఎప్పుడు వేపర్గా మారుతుంది అంటే 100 డిగ్రీ సెల్సియస్ అట్ అట్మాస్ఫరిక్ టెంపరేచర్లో. అప్పుడు మనకి ఏమవుతుందంటే వాటరు ఆవిరి కింద మారుతుంది. స్టీమ్ అంటే ఆవిరి. ఓకేనా? వాటర్ని ఆవిరి చేయడానికి మనం యూస్ అయ్యేది ఈ బాయిలర్. ఓకే, ఇప్పుడు ఈ బాయిలర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏంటి, ఇండస్ట్రీస్లో వాడతారు? చాలా టైప్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు కాలేజీలో చూసంటే లోకోమోటివ్ బాయిలర్స్ అంటారు, లేకపోతే మళ్ళీ బ్యాబ్కాక్, విలియం బ్యాబ్కాక్ బాయిలర్స్ అంటారు. ఇట్లా పేర్లు పెట్టి చాలా పిలుస్తారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, బాయిలర్స్లో వాటర్ ట్యూబ్, ఫైర్ ట్యూబ్, ఆయిల్ ఫైర్డ్, ఇలా పేర్లు బేసిక్ అయిన పేర్లతోనే చెప్తారు. ఇలాంటి బాయిలర్స్ ఉంటాయి అనమాట. మెయిన్గా ఇలా వాటర్ ట్యూబ్, ఫైర్ ట్యూబ్ అండ్ ఈ ఫైర్డ్ ఏంటి, ఇది ఆయిల్ ఏంటంటే మన ఫ్యూల్లే. ఇదే మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఓకే, ఒక బాయిలర్ ఉంది. ఈ బాయిలర్కి వాటర్ నేను హీట్ చేయాలి. ఓకేనా? వాటర్ హీట్ చేయాలంటే మనకి ఒక హీట్ సోర్స్, ఒక నిప్పు ఉండాలన్నమాట. ఓకే, నిప్పు వచ్చేసింది. ఇప్పుడు వాటర్ని నేను బాయిల్ చేయాలి అంటే ఇక్కడ ట్యాంక్ పెట్టేసి నేను బాయిల్ చేస్తే నాకు ఇక్కడ స్టీమ్ వస్తుంది. కరెక్టే కదా? కానీ ఇలా చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే తక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని బాయిల్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మరి ఎలా ఉంటుంది బాయిలర్ కన్స్ట్రక్షన్ అంటే ట్యూబ్స్. ఇప్పుడు ఏంటంటే, ఇది సపోజ్ వాటర్ ట్యూబ్ అనుకోండి. ఈ ట్యూబ్లో వాటర్స్, వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటే వాటర్ ట్యూబ్స్లో రొట్టి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? ఫైర్ బయట ఉంటుంది, ఈ వేడికి ఈ లోపల ట్యూబ్లో ఉన్న వాటరు బాయిల్ అయ్యి స్టీమ్ కింద మారుతుంది. ఇదే వాటర్ ట్యూబ్. సపోజ్ ఫైర్ ట్యూబ్ అన్నామంటే ఈ ఫ్యూమ్స్ అనేది ఇక్కడ ఉండవు, సెపరేట్గా ఒక ఛాంబర్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఈ ఫ్యూమ్స్, ఇది హాట్ ఫ్యూమ్స్, ఇక్కడ దీని నుంచి ఇట్లా వెళ్తాయి హాట్ ఫ్యూమ్స్. దీంట్లో వెళ్ళి ఈ ట్యూబ్స్లో ఆ వేడైన ఆవిరి వెళ్తూ ఉంటుంది. ఇక్కడంతా వాటర్, ఇదంతా వాటర్. ఇప్పుడు ఇట్లా లోపల నుంచి ఇట్లా వెళ్తుందంటే ఏమవుతుంది, వాటర్ హీట్ అవుతాయి, అప్పుడు మనకి స్టీమ్ జనరేట్ అవుతుంది. ఇట్లాగే దాని కన్స్ట్రక్షన్ ఉంటుంది. మనం వాటర్ హీట్ తీసుకెళ్ళి నీళ్ళలో పెడితే వాటర్ ఏమవుతుంది, బాయిల్ అవుతుంది కదా. ఇది ఒక కాన్సెప్ట్, దాన్ని ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అంటారు. అదే ఫైర్ బయట ఉండి ట్యూబ్ మూలంగా నాకు వాటర్ వెళ్తుందంటే దాన్ని వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు కొన్ని బాయిలర్స్ ఏంటంటే రెండు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ ట్యూబ్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇట్లా రెండు కలిపి ఉంటాయి, అలా దాన్ని ఏంటంటే కాంబీ ప్యాక్ బాయిలర్స్ అంటారు. వాటర్ ట్యూబ్, ఫైర్ ట్యూబ్ కలిసి ఉంటాయి అన్నమాట. ఇదొకటి, ఇదొక మెథడ్ అయితే ఈ ఫైర్ ఉంటుంది సార్, ఇక్కడ ఫైర్ వస్తున్నారు కదా, దీన్ని దాంట్లో టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఎలాగా, FBC అంటారు, ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబక్షన్. ఫ్లూయిడైజ్డ్ బెడ్ అంటే కింద ఇసుక పోసి మామూలుగా ఫైర్ని అక్కడ మంట మండించి కింద నుంచి FDID ఫ్యాన్స్ పెట్టి మనకి గాలిని లోపలిచ్చి మంట మండిస్తారనమాట. FBC బాయిలర్స్ అంటే మనం నిప్పులు పొయ్యి ఉంది కదా, నిప్పులు పొయ్యిలో గాలి ఊది దాన్ని బాగా బర్న్ చేస్తారు కదా, అది కాన్సెప్ట్ FBC. దీంట్లో ఇంకోటి ఏంటంటే చైన్ గ్రేట్ అనే ఒకటి ఉంటుంది. చైన్ గ్రేట్ మెథడ్ అంటే, చైన్ గ్రేట్ అంటే నిప్పు వచ్చేసినంత వరకు వచ్చేసి మళ్ళీ ఆరిపోతుంది, ఆ నిప్పు అంతా తీసుకెళ్ళి బయటికి యాష్ కింద పడేసి చైన్ లాగా తిరుగుతుంటుంది అనమాట. అది చైన్ గ్రేట్ కంబక్షన్ అనమాట. ఇది ఫైర్, ఇది ఏంటంటే ఫ్లూయిడైజ్డ్ బెడ్ కంబక్షన్. ఇలాగా వేరే కంబక్షన్ ప్రాసెస్లు కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి వాటర్ ట్యూబ్, ఫైర్ ట్యూబ్, అలాగా కింద ఉన్న ఫైరింగ్ మెథడ్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఫ్యూల్స్ ఏం వాడతారు అంటే కోల్, హస్క్, ఓకేనా, వుడ్,
ఆయిల్, ఇలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చాలా ఫ్యూల్స్ని మనం వాడచ్చు. అన్నీ ఇలాగే ఉంటాయి బాయిలర్స్ అంటే ఇలా ఉండవు. ఇప్పుడు ఆయిల్ ఫైర్డ్ బాయిలర్స్ అంటే సెపరేట్గా ఆయిల్ ఫైర్డ్ బాయిలర్లో మీకు ఒక బర్నర్ ఉంటుంది. ఈ బర్నర్ మూలంగానే మనం ఈ ఛాంబర్ని హీట్ చేయగలుగుతాం, ఈ ఛాంబర్లో ఫైర్ ఇవ్వగలుగుతాం. ఈ బర్నర్స్ యూస్ చేస్తారు ఈ ఆయిల్ ఫైర్లో. బట్ ఈ వాటర్ ట్యూబు, ఈ ఎఫ్బీసీ బాయిలర్స్ అంటే ఈ కోల్ కానీ హస్క్ కానీ వుడ్ కానీ ఉంటుంది అన్నమాట. కానీ ఈ బర్నర్లో కొన్నిటిలో కూడా ఈ కాన్సెప్ట్లో ఈ కోల్ యూస్ చేసి ఫైర్ చేసేవి కూడా ఉన్నాయి. కానీ మనం బేసిక్గా తెలుసుకునేది ఏంటంటే ఈరోజు టైప్స్ ఇవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. కానీ బాయిలర్ కాన్సెప్ట్ ఏంటంటే స్టీమ్ జనరేట్ చేయడమే. ఆ స్టీమ్ ఎలా జనరేట్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ ఈ ఫైర్ ట్యూబ్ ఆర్ వాటర్ ట్యూబ్ టైప్స్లో చేస్తుంది. కానీ వేడి ఇచ్చి మనం వాటర్ని మోర్ దాన్ 100 డిగ్రీస్కి వెళ్ళి వాటర్ని స్టీమ్ కింద మార్చి మనకి బాయిలర్ స్టీమ్ బయటకి ఇస్తుంది. ఆ స్టీమ్ దేనికి యూస్ అవుతుంది అంటే ఆ స్టీమ్ కూడా 100 డిగ్రీస్ ఉండదు, మోర్ దాన్ 220-230 డిగ్రీస్ ఉంటుంది. ఈ స్టీమ్ యూస్ చేసుకొని మనం స్టీమ్ టర్బైన్స్ పవర్ జనరేట్ చేస్తున్నారు చూసారా, టర్బైన్ తిరగడానికి కోసం యూజ్ చేసేదే ఈ స్టీమ్. అలాగే చాలా కంపెనీస్లో, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్లో, చాలా కంపెనీస్లో, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో అన్నింటిలో కూడా ఈ స్టీమ్ యూజ్ చేసుకొని, ఎందుకంటే స్టీమ్ ఎనర్జీ ఎక్కువ, వాటర్ ప్రెషర్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మోర్ దాన్ 20 బార్, 25 బార్ అట్లా ఉంటుంది ప్రెషర్. ఆ ప్రెషర్ యూజ్ చేసుకొని మనకి ఒక యూస్ఫుల్ వర్క్ చేస్తారు. ఓకేనా, స్టీమ్ బాయిలర్స్ అనేటప్పుడు వాటర్ ట్యూబ్ అండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్, ఎఫ్బీసీ అలాగే ఆయిల్ ఫైర్డ్ బర్నర్ బాయిలర్స్ ఉంటాయి. అంటే కాన్సెప్ట్స్ ఇవే. దీంట్లో నేమ్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే, విలియం అండ్ బ్యాబ్కాక్ అండ్ లోకోమోటివ్ బాయిలర్స్, అలా కోకరాన్ బాయిలర్స్ అండ్ బాయిలర్స్ నేమ్స్ ఉంటాయి. కానీ కాన్సెప్ట్ ఏంటంటే బాయిలర్ది ఇదే బేసిక్స్. ఓకే, ఈ టాపిక్స్లో మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టాపిక్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.